టాలీవుడ్లో టాప్ స్టార్స్ మధ్య వృత్తిపరమైన పోటీ తారాస్థాయిలో ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది ఎంతో అభినందనీయమంటున్నారు సినీ ప్రియులు. డార్లింగ్ ప్రభాస్ అందాల భామ పూజా హెగ్డేతో జతకట్టి రాధేశ్యామ్గా రెడీ అయ్యాడు. సంక్రాంతికి సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా 11 మార్చున ప్రేక్షకుల ముందుకొస్తోంది. రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ ఒక జ్యోతిష్యుని పాత్రలో కనిపించనున్నాడట. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో కథ ఆసక్తిదాయకంగా ఉంటుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా అప్డేట్స్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రాధేశ్యామ్ మూవీకి మహేష్ బాబు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఆన్ స్క్రీన్ అపియరెన్స్ గా కాకుండా వాయిస్ ఓవర్ తో మహేష్ బాబు స్పెషల్ గా నిలుస్తున్నాడట. గతంలో కొన్ని చిత్రాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించాడు. ప్రభాస్ చిత్రానికి అందించటం ఇదే తొలిసారి. ప్రభాస్ పాత్రని పరిచయం చేసేందుకు స్టార్ హీరో వాయిస్ అయితే బాగుంటుందని మేకర్స్ భావించారని సమాచారం. హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ తో రాధేశ్యామ్ కి మరింత బజ్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఈ వార్తల్లో నిజ నిజాలేమిటో తెలియాలంటే 11 మార్చున వెండితెరపైనే చూద్దాం మరి.